ప్రధాని పీఠం ఎక్కాలన్న ఆకాంక్ష బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. రేసులో తాను లేనని ఆయన పదే పదే చెప్తున్నా ఆయన ఎత్తుగడలు మాత్రం హస్తిన దిశగానే ఉన్నాయి. కాంగ్రెస్ ఇతర విపక్షాల్లో ప్రధాని పదవిపై మక్కున పెంచుకున్న వారిలో బెంగాల్ సీఎం టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రథమ స్థానంలో ఉన్నారు. నితీష్ తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీఎం కేసీఆర్, ఆప్ కన్వీనర్ క్రేజీవాల్ సైతం రేస్ లో ఉన్నారు. మమత, కేసీఆర్, క్రేజీవాల్ కాంగ్రెస్ ఆధిపత్యాన్ని అంగీకరించారు. నితీష్ మాత్రం ఎంతో లోతుగా ఆలోచించే కాంగ్రెస్ కు సన్నిహితంగా మెలుగుతున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపి మళ్లీ మహాకూటమి సారథిగా బీహార్ పగ్గాలు చేపట్టారు నితీష్ కుమార్. తర్వాత నేరుగా సోనియా, రాహుల్తో మంతనాలు జరిపి ఒకప్పటి రాజకీయ శత్రువైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో తిరిగి సయ్యద్ధ కుదుర్చుకోవడం వెనుక పూర్తిగా రాజకీయ కోణమే ఉంది. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం ఆయనకుంది. ఇదే సమయంలో ప్రధాని పదవికి పలు పార్టీల నేతలు రేసులు ఉన్నారు. అయితే వారికి పరస్పరం పొసగని నేపథ్యంలో ఏకాభిప్రాయ అభ్యర్థిగా అందరూ తన వైపు మొగ్గు చూపుతారని నితీష్ గట్టి ఆశాభావంతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే నితీష్ అభ్యర్థిత్వాన్ని మిగతా పార్టీలు పరిశీలనలోకి తీసుకోవాలంటే బీహార్లో ఆయన బలోపేతం కావాలి. అంటే జేడీయూ, ఆర్జేడీ మైత్రి మరింత పటిష్టం కావాలి. లోక్సభ ఎన్నికలో ఎక్కువ సీట్లు సంపాదించాలి. అందుకే దూరదృష్టితో 2025లో బీహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలు మహాకూటమికి తేజస్వి సారథ్యం వహిస్తారని ప్రకటించి రాజకీయ వర్గాలను విస్మయపరిచారు. జేడీయూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన తాను ఇక సీఎం అభ్యర్థిగా ఉండనన్నారు. ప్రధాని రేసులోనీ లేనన్నారు. అయితే 2024 లోక్సభ ఎన్నికలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యం మాత్రం ఉందన్నారు. ప్రధాని పదవికి పోటీదారులో లేనని నితీష్ స్పష్టం చేసిన ఈ మాటలోనే ఆయన రాజకీయ వ్యూహం బయటపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో తమదే పెద్ద పార్టీ కాబట్టి మిగతా విపక్షాలు తననే బలపరచాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశమని, అయితే రాహుల్ను తమ సారథిగా అంగీకరించేందుకు ఎవరు సుఖముఖంగా లేరని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ తన పేరును ప్రతిపాదిస్తుందని నితీష్ అంచనా వేస్తున్నారు.